హాయ్ హలో నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇస్మార్ట్ రిషీస్ మోమ్. ఈరోజు నేను కార్తీక పౌర్ణమికి మేము చేసుకున్న పూజ అయితే చూపిస్తాను. ఫస్ట్ అయితే ఇంట్లో ఉన్న పూజ గదిలో అయితే పూజ చేసుకున్నాను. అక్కడ ఉసిరి దీపాలు అయితే వెలిగించానండి. ఆ తర్వాత అయితే ఇంకా రెగ్యులర్గా నార్మల్గా చేస్తాం కదా, హారతి అవి ఇచ్చుకొని ఇంకా ధూపం అది వెలిగించుకొని దీపాలు అవి అన్నీ వెలిగించుకొని చక్కగా దేవుడికి దండం పెట్టుకొని కొబ్బరికాయ అది కొట్టి ఇంకా దేవుడిని అయితే నమస్కరించుకున్నాము. చూడండి, మా పూజ గదిలో చిన్న తులసి కోట అయితే ఉంది, అది లెఫ్ట్ సైడ్లో ఆ గంట పక్కనండి. ఆ తర్వాత అయితే ఇంట్లో పూజ అయిపోయాక ఇంకా బయట తులసిమాత దగ్గర అయితే పూజ చేశాను. ఫస్ట్ అయితే గడపను అయితే అలంకరించుకున్నానండి. ఈ పూజలన్నింటికన్నా ముందు నేనైతే రెగ్యులర్గా గడపను అలంకరించుకుంటాను. ఈ తులసి పూజ అయితే చేశాక 365 వత్తులు కూడా ఉంటాయి కదా, అవైతే వెలిగించుకున్నాను. ఈ 365 వత్తులు అయితే కార్తీక పౌర్ణమి నాడు వెలిగిస్తారు కదండి, సో అదే. అండ్ ఈ ఇంటి ముందైతే కలశంలో వాటర్ పోసి ఎప్పుడు వాటర్ ఈ ఫ్లవర్స్ అయితే పెట్టుకుంటాను, ఎందుకంటే బయటికి రాగానే ఫ్రెష్ లుక్ లాగా ఉంటుందండి, మనం ఎటు వెళ్ళినా ప్లెజెంట్గా ఉంటుంది. సో ఇంట్లో పూజ అయిపోయాక మేమైతే టెంపుల్కి వెళ్ళాము. ఇది HMT టెంపుల్ అండి. ఈ టెంపుల్ ఎంట్రన్స్లోనే వినాయకుడిది అయితే ఉంటుంది. ఆ తర్వాత ఇది అయితే నాగ పడగలండి. అక్కడైతే దండం పెట్టుకొని దీపాలు అవి వెలిగించి చూడండి, ఈ దేవాలయం ఆవరణలో ఎంతమంది ఉన్నారో. ఈ టెంపుల్ అయితే చాలా పెద్దగా ఉంటుందండి. ఇది ఒక గ్రూప్ ఆఫ్ టెంపుల్స్ లాగా ఉంటుంది. ఆల్ టుగెదర్ అన్ని టెంపుల్స్ కలిపి ఒకే దగ్గర ఉంటాయండి. చక్కగా మనం ఒక దగ్గరికి వెళ్తే అన్ని టెంపుల్స్లో అన్ని దేవుళ్ళని దర్శించుకొని రావచ్చు. ఇక్కడైతే వెంకటేశ్వర స్వామి టెంపుల్, హనుమాన్ టెంపుల్, సాయిబాబా టెంపుల్, అయ్యప్ప టెంపుల్, శివాలయము, ఇంకా చిన్నది కృష్ణుడిది కూడా ఉంటుందండి ఒక మందిరము. అండ్ ఇక్కడ అన్ని నవగ్రహాలు, అన్ని రకాల టెంపుల్స్ అయితే ఉంటాయండి. అండ్ మనం కొంచెం టైం తీసుకొని అయితే వెళ్తే చాలా బాగుంటుంది. ఇదైతే చూడండి, ఈ శివలింగం ఆకారంలో ఈ దీపాలు అయితే పెట్టుకున్నారు. చూడ్డానికైతే చాలా బాగుందండి. సో ఫైనల్గా అయితే మేము ఇంకా శివయ్య దర్శనానికి అయితే వెళ్ళాము. చూడండి, అసలు నంది ఎక్కడ కనబడితే అక్కడ రిషి అయితే చెవిలో తన కోరికలన్నీ చెప్పేస్తూ ఉంటాడు. అక్కడ ఒక ఆవిడ చూసి అసలు ఇంకా వదలట్లే అని నవ్వుతుంది. నేను ఒకసారి చెప్పానన్నమాట, అక్కడ నందికి చెప్తే శివుడికి చెప్తుంది మన కోరికలు అయితే తీరిపోతాయని. సో అది ఫాలో అవుతూ ఉంటాడనమాట. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ, బాయ్.